Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సంబంధించి మన యాంటీ స్మగ్లింగ్ కృష్ణా జిల్లా పోలీసులకి ఒక స్పెషల్ యాక్షన్ ఇంకా డ్రగ్స్ అలాంటి దుకాణాలకు సంబంధించి ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశించి మాట్లాడడానికి మన ఉద్దేశించి తీర్చడానికి మన సార్ ఇప్పుడు మన దగ్గర అన్ని మన కృష్ణా జిల్లా నుంచి మొత్తంగా మీరంతా ఈ ఇప్పటివరకు చేసిన ఈ వ్యాపకాలు ఈ వ్యాపారాలు ఈ పనులు అనేవి బంద్ చేయాలా, ఇవన్నీ బంద్ చేయాలనే ఉద్దేశం మీకు అర్థమైంది. మీ అందరికీ ఎస్పీ గారు మీకు చాలా గట్టిగా చెప్పిన విషయంలో మూల విషయం ఇదే, మీ ఇప్పటి నుంచి ఇటువంటివన్నీ బంద్ చేసుకోవాలా, మీ ప్రశాంతత గడపాలా, చాలా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అవన్నీ నువ్వు ఉపయోగించుకొని దాని ద్వారా నీ యొక్క వేరే జీవన మార్గాన్ని ఊర్లో ఏదైనా జీవన మార్గాన్ని అవలంబించాలా. అందరూ అది గుర్తుపెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు నూజివండి ఎస్పీ గారిని కోరుని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ లిక్కర్ ఐడియరాక్ గుట్కా గంజాయి అని నేరాల్లో ముద్దైగా ఉన్న పర్సన్స్ని ప్రత్యేకంగా ఎవరైతే మోర్ దెన్ 1-2 కేసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి హ్యాబిచువల్ ఫెండర్స్ని ఇక్కడ గ్యాదర్ చేసి ఈరోజు ఒక కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టాము. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ వచ్చారు. వీళ్ళు ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో ఇంప్లిమెంట్ చేయబోతున్న స్పెషల్ యాక్షన్ ప్లాన్ గురించి క్లియర్గా అర్థమైనట్టుగా చెప్పడం జరిగింది. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ కింద మేము ప్రత్యేకమైన ఇప్పుడు 10 చర్యలు అమల్లో తీసుకువస్తున్నాం. దాని భాగంగా ప్రత్యేకంగా చూస్తే ఇప్పుడు పాత ఒఫెండర్స్ మీద ఓల్డ్ ఒఫెండర్స్ మీద సర్వేలెన్స్ పెంచుకోవడం, వాళ్ళపైన ప్రతి చిన్న పొరపాటుకి కూడా కేసులు బుక్ చేయడం, కేసులు ఎక్కువ నమోదైన సందర్భంలో రౌడీ షీట్స్ హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడం, అదేవిధంగా గవర్నమెంట్కి కూడా వారిని ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి బ్లాక్ లిస్ట్ చేసే ప్రపోజల్ని తయారు చేసి పంపడం, ఇంకా ఆర్గనైజ్డ్గా చేసే పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం, వారి మీద ఎక్స్టర్నమెంట్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకోవడమని అన్నీ మనం ప్లాన్ చేశాము. ఈ నేరాల్లో పాల్గొన్నందుకు ఉన్న నష్టాలు దాని నిమిత్తం
వారికి పడాల్సిన కష్టాలు అవన్నీ కూడా క్లియర్ గా గట్టిగా వారికి అర్థమైనట్టుగా చెప్పడం జరిగింది ఇది ఒక పెద్ద స్కేల్ లో లార్జ్ స్కేల్ లో ఫస్ట్ టైం ఈ స్కేల్ లో ఈ విధంగా మనం ఏర్పాటు చేశాము ఇప్పటి నుంచి ఇక్కడే పారలల్ గా మేము ఆన్ ది స్పాట్ సబ్ డివిజన్ వారీగా స్టాల్స్ పెట్టి ఉన్నాము అక్కడ కొంతమంది ఎక్కువ చేసిన వారి మీద ఇప్పుడే ఆన్ ది స్పాట్ మేము కొన్ని హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాము అదే విధంగా ఇప్పటి నుంచి ఈ మాకు 10.2 స్పెషల్ యాక్షన్ ప్లాన్ మేము అమలులో పెడతాము ఓవరాల్ గా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం మరియు ఈ రోజు మార్నింగ్ జిల్లా వ్యాప్తంగా ఈ గంజాయి మీద కూడా స్ట్రీట్ లెవెల్ పెడలింగ్ మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ జరిగింది అందులో భాగంగా కూడా 14 కేసులు నమోదానే 24% ని అరెస్ట్ చేయడం జరిగింది అది ఈ రోజు జరిగిన విషయం ఇది ప్రతి ఒక్కరి నుంచి కూడా 300-400 grams 500 grams అట్లా గంజాయి మేము సీజ్ చేశాము ఈ విషయాలపైన ఇంకా జీరో టాలరెన్స్ పాలసీ మనం ఫాలో చేస్తాము ఏమాత్రం ఇందులో లాక్సిటీ ఉండదు చాలా పకడ్బందీగా ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ అండ్ అందులో భాగంగా అందరికీ కూడా పిలిచి ఒక్కసారి మనం అర్థమైనట్టుగా చెప్పాల్సిన ప్రోగ్రాంలో మనం ఇప్పుడు అవే ఏర్పాటు చేశాము ఇందులో కొంతమంది ఎవరైతే నిజంగా కొంతమంది ఒక దుర్మార్గాన్ని వదిలేసి మంచి మార్గం మీద వస్తే వారికి మేము ఈ గవర్నమెంట్ అందించిన అన్ని రకాలంగా సహాయ సహకారాలు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా విభిన్న ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నడిపించిన ప్రోగ్రామ్స్కి బెనిఫిట్ కూడా మనం వచ్చే విధంగా చూస్తాము ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో కాంప్రిహెన్సివ్గా ఈ సమస్యలపైన మేము తగిన చర్య తీసుకుపోతున్నాం థ్యాంక్ యూ దట్ ఈస్ నాట్ ట్రూ ఐ మీన్ హబ్ మనమందరికీ తెలుసు ఉత్తరాంధ్రలో ఒక జోన్లో హబ్ ఉంటుంది దేర్ ఇస్ ద కల్టివేషన్ అక్కడ కూడా చాలా ఫోకస్డ్గా రేపు నుంచి ఇన్ఫ్యాక్ట్ మీరు కరెక్ట్ టైంకి అడిగారు టుమారో ఆన్వర్డ్స్ స్పెషల్ డ్రైవ్ ఇస్ ప్లాన్డ్ ఇన్ ది వైజాగ్ ఈస్ట్ గోదావరి రీజన్ అక్కడ క్రాప్ డిస్ట్రక్షన్ కూడా చేయడం ఒక మొదలవుతుంది దానిపైన గౌరవ డీజీపీ గారు మొన్ననే రాజమండ్రిలో ప్రత్యేకమైన ఒక సమీక్ష సమావేశం పెట్టారు అదేవిధంగా రాబోయే నెలలో ఫస్ట్ రోజు దెర్ ఈస్ గోయింగ్ టు బి అ కోఆర్డినేషన్ మీటింగ్ ఇంటర్స్టేట్ కూడా అందులో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఈ మధ్యలో దారిలో ఉన్న జిల్లాలు ఇంక్లూడింగ్ కృష్ణా జిల్లాలు కూడా అన్ని చోట కూడా కోఆర్డినేషన్లో కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దాట్ బట్ మనం అనేది ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉంటుంది అది కరెక్ట్ విజయవాడ గుంటూరు కొంత అర్బన్ ఏరియాస్ కాబట్టి అర్బన్ ఏరియాస్లో మనకు స్మాల్ స్కేల్ స్ట్రీట్ లెవెల్ పెడలింగ్ జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ చేశాము జిల్లా వ్యాప్తంగా కూడా 14 కేసులు పెట్టాము అక్కడ ప్రతి దాని నుంచి మాకు 100, 200, 300, 400 grams అట్లా మాకు మనం రికవర్ చేశాము ఇవన్నీ కూడా చివరిగా ఎవరైతే గంజాకి అలవాటు పడే పర్సన్స్ ఉంటారో ఆ యూజర్స్కి అమ్ముకున్న ఉద్దేశంతో వాళ్ళు సంపాదించుకుంటారు లార్జ్ స్కేల్లో ట్రాన్స్పోర్ట్ అర్థం మీరు అనేది అది 600 kgs లారీ లోడ్లు అవి కృష్ణా జిల్లాలో ఆ సినారియో లేదు ఆ సినారియో ఇక్కడి నుంచి మోస్ట్లీ ఇంటర్స్టేట్ పోతూ ఉన్నాయి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి పోతూ ఉన్నాయి మన జిల్లాలో ఈ లార్జ్ స్కేల్ ట్రాన్స్పోర్టేషన్ సినారియో అయితే ఇప్పటివరకు దృష్టికి రాలేదు థ్యాంక్ యూ నేబరింగ్ స్టేట్ కోఆర్డినేషన్ ఈజ్ ఇంప్రూవింగ్ నౌ ఆన్ 1st of November సదరన్ రీజనల్ కోఆర్డినేషన్ మీట్ ఈస్ ప్లాన్డ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఆనరబుల్ డీజీపీ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ ఇట్ ఈస్ ప్లాన్డ్ ఇన్ విశాఖపట్నం ఫర్ దిస్ పర్పస్ ఆల్రెడీ దీనిపైన 2-3 times వర్చువల్ మోడ్లో మీటింగ్స్ హెవ్ ఆల్రెడీ బీన్ కండక్టెడ్ సో దాట్ ఆల్సో ఈస్ ప్లాన్డ్ వెరీ సూన్ మొన్న యూర్ అవేర్ దట్ రాజమండ్రిలో స్పెషల్ meeting was conducted to coordinate the efforts of all departments and from tomorrow onwards in the Vizag region chala large scale crop destruction drive is being planned that also is being done and that definitely that will yield a lot of result sir there are many island villages sir so in that island villages large scale of fighting is being how we are going to keep your peace on that
no, correct, correct. So we are going to be using, as a part of the special action plan, we will be using our available means, our technical intelligence, as well as our equipments, sophisticated surveillance equipments that we have. Plus, we will also be using the Mahila police and the volunteer machinery to keep an eye on that. At the same time, all offenders have been identified. Pratti okkar kuda evaraithe eppudu varaku kuda palukunnaru vallandarni kuda identify cheyadam jarigindi. Ee island villages ki memu geotagging kuda chestunnam. As a part of the special action plan, one of the plans is crime hotspots. So andulo special action plan lo this point number 6 is focus on crime hotspots and geotagging. Andulo ప్రత్యేకంగా ఈ ఐలాండ్ విలేజెస్ ని క్రైమ్ హాట్స్పాట్ గా భావించి దానిపైన స్పెషల్ ఆపరేషన్స్ విల్ బి కండక్టెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గైస్. రిపీటెడ్ అఫెండర్స్ ని ఐడెంటిఫై చేసి బ్లాకింగ్ పెట్టి వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు? నో నో, ప్రపోజల్ పెడతాము, మనం ప్రపోజల్ పెడతాము. ఎవరైతే సొసైటీకి అంత నష్టం, ఎవరి ప్రవర్తన వల్ల, ఎవరి ఈ నేరాల వల్ల సొసైటీకి అంత నష్టం జరుగుతూ ఉంటుంది, వారికి ఈ ట్యాక్స్ పేయర్ డబ్బుతో ఎందుకు ఈ అంత బెనిఫిట్స్ కూడా వాళ్ళు తీసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో మేము ప్రపోజల్ తయారు చేసి పంపుతాము. ఇప్పటి వరకు దెర్ ఇస్ నో ప్రపోజల్ ఆర్ దెర్ ఇస్ నథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఎస్, మేము ఈ ప్రపోజల్ పెడతాము దట్ కొన్ని ఎక్స్ట్రాడినరీగా బ్యాడ్ కేసెస్లో వారికి మనం ఖచ్చితంగా వారు బ్లాక్ లిస్ట్ ఒక ఉండాల్సింది అని ఒక ప్రపోజల్ తయారు చేస్తాము. అది ప్రపోజల్ స్టేజ్లో అన్నమాట. ఇప్పటి వరకు జరిగింది, ఈ జిల్లాలోనే ఇంతకుముందు పరివర్తన ప్రోగ్రాం జరిగింది, అందులో చాలామందికి అది కలపడం జరిగింది. ఇంకా కొన్ని ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, ఒక జాబ్ మేళా కూడా పెడతాము. ఎవరైతే నిజంగా ఈ దుర్మార్గం నుంచి ఒక సదుమార్గంకి రావడానికి సిద్ధం ఉన్నారో వానికి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము. నేను ఇంతగా అప్పుడు కూడా చెప్పాము, ఈ మన ఈ రాష్ట్ర ఈ గవర్నమెంట్ లాగా వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ అండ్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏ గవర్నమెంట్ కూడా ఎవరు. సో మేము ఖచ్చితంగా దాని ద్వారా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మాకు వీలు పడుతుంది, కానీ ఫస్ట్ వాళ్ళు దానికి సిద్ధం ఉండాలి. వాళ్ళ ప్రవర్తన మారకపోతే మనం వేరే దారికి పోతాము. 100% యా. మీ అందరికీ ఇది కాపీ వచ్చిందా ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్? అరే రంగనాథ్కి పిలు, రంగనాథ్ పిలు ఇమీడియట్లీ. మీ అందరికీ ఒక కాపీ ఇస్తాం. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ భాగంగా నేను ఒకసారి క్విక్లీ చెప్పేస్తాను. ఫస్ట్ ఇస్ డెటరెన్స్. డెటరెన్స్ అర్థం వాళ్ళకి భయపెట్టడం. సో ఇవి అందులో పీడీ యాక్ట్, బైండింగ్ ఓవర్, ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, బ్లాక్ లిస్టింగ్ అవి అన్నీ ఉన్నది డెటరెన్స్ కింద. సెకండ్ ఇస్ ఎన్హాన్స్డ్. అరే వై హ్యావ్ యూ నాట్ గివెన్ ఇట్ టు పీపుల్? అందరికీ ఇవ్వండి. ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్ ఫర్ రిపీట్ అఫెండర్స్. రిపీట్ అఫెండర్స్ పైన వాళ్ళ ఇళ్ళల్ని మార్క్ చేసి అక్కడ బీట్లు పంపడం, డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా గ్యాదర్ చేయడం, సీసీటీఎన్ఎస్లో డేటా పెట్టడం, అది మనం ఎఫెక్టివ్గా వారిపైన వాళ్ళ హిస్టరీ, వాళ్ళ వివరాలంతా మా బీట్ కానిస్టేబుల్ దగ్గర ఉండడం, చెక్ పోస్టులు పెంచుకోవడం, స్పెషల్ ఆపరేషన్స్ చేయడం, ఈ నాకాబందీలు, సర్ప్రైజ్ చెక్లు, క్రైమ్ హాట్స్పాట్స్ని ట్యాగ్ చేయడం, దానిపైన ప్రత్యేక నిఘా పెట్టడం. క్రైమ్ హాట్స్పాట్స్ అనేది మీరు అనేది కొన్ని ప్రత్యేక విలేజెస్ ఉన్నవి అందరూ చేస్తున్నారు. అవి సప్లై చైన్ విజిలెన్స్, రా మెటీరియల్స్ ఏదైతే ఈ రా మెటీరియల్స్ దానికి బ్లాక్ జాగరీ అండ్ ఆల్ దీస్ గిన్నెలు, ఆ డ్రమ్లు అవన్నీ ఉంటాయి, దానిపైన నిఘా పెట్టడం, ఇంటెలిజెన్స్ అవేర్నెస్ కండక్ట్ చేయడం, అండ్ చివరిగా కమ్యూనిటీ అవుట్రీచ్. కమ్యూనిటీ అవుట్రీచ్ కింద ఈ లైవ్లీహుడ్స్, గవర్నమెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అవి అన్నీ. సో దీస్ 10-పాయింట్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ మేము కొంత కాంప్రిహెన్సివ్గా దీని మీద పడతామని ఉద్దేశంతో పెట్టాము. థ్యాంక్ యూ. కరెక్ట్. సి ఉంటాయి, ఇప్పుడు మీరు చూస్తే తెలంగాణతో మాకు సుమారు 100 కిలోమీటర్ పైన బార్డర్ ఉంటుంది. ఆ ప్రతి ఒక్క ఊర్లో కూడా చిన్న చిన్న దారులు ఉన్నాయి, ఆ దారి లేకపోయినా పలాము ఉన్నాయి. మనం చెక్ పోస్ట్ అన్ని చోట్ల పెట్టలేము, మనం రోడ్స్లో చెక్ పోస్ట్ పెట్టాము, మెయిన్ దారిల్ని మనం మొబైల్ పెట్రోలింగ్ ద్వారా కవర్ చేస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం చూస్తే ఆల్మోస్ట్ సుమారుగా 600 కేసు కట్టాము ఇప్పటికే ఆ ఏరియాలోనే, 600 కేసు ఇప్పటికే కట్టే ఉన్నాము. ఇంకా మనం దీన్ని గట్టిగా పకడ్బందీగా టైట్ చేస్తూ ఉండాలి. ఎవరైతే చేస్తున్నారు వారిపైన ఖచ్చితంగా వదలకుండా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండాలి. అందరూ చేరు కదా, కొంతమందియే ఉంటారు ఇలాంటివి చేస్తున్న వారు, వారిపైన ఇప్పుడు ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ కింద మేము అవసరం ఉంటే తెలంగాణ వెళ్ళి అక్కడి నుంచి కూడా అరెస్ట్ చేసి మనం కేసులో పెడుతున్నాం. ఇప్పుడు అది కూడా మనం మొదలు పెడుతున్నాం. సో అది కూడా మనం చేస్తాం 100%.
దానైతే మన పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పట్టుకునే పొజిషన్ ఉంది. కానీ గత కొంతకాలంగా లిక్విడ్ రూపంలో వస్తుంది, దాన్ని ట్రేస్ అవుట్ చేయడం కూడా ఇంపాసిబుల్ అవుతుంది. ఎక్కడ కూడా అందుకనే కేసెస్ తగ్గుతున్నాయి, కానీ ఆ కన్సంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. కాలేజ్ నాటికని ఎక్కువ వెళ్తున్నారు. దాని మీద ఎలా ఈ లిక్విడ్ గాంజా ఇస్ అ న్యూ థింగ్. ఈ కొన్ని ఇటీవల కాలంలో కొంత మేము ఇది ఎక్కువ చూసాము. దీనికి కూడా వైజాగ్ డిస్ట్రిక్ట్లో, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వాళ్ళు పట్టుకున్న కొన్ని కేసులు, వాళ్ళు చేసే కొన్ని రేడ్స్లో ఇది దొరికాయి. సో దాని యొక్క ఎక్విప్మెంట్, దాన్ని తయారు చేసే గిన్నెలు, రా మెటీరియల్ అవన్నీ దొరికాయి అక్కడ. సో దానిపైన కూడా అక్కడ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఉన్నారు. ఇది ఇది అంతా కూడా ఇట్ ఇస్ అ న్యూ ట్రెండ్. ఇది ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఉండేది కాదు, ఇది కొత్తగా వచ్చింది. కాబట్టి దీని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఉంటుంది. చాలా లార్జ్ స్కేల్లో ఏజెన్సీ ఏరియాలో యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లోనే ఉంటాయి. ఇది వెరీ వెరీ కోఆర్డినేటెడ్, వెరీ వెరీ ఫోకస్డ్ యాక్షన్ బై పోలీస్, ఎక్సైజ్ అండ్ ఎస్సీబీ. ఈ మూడు విభాగాలు కూడా కలిపి చాలా పెద్ద డ్రైవ్గా ఇప్పుడు చేయబోతున్నారు కొన్ని రోజులు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.